హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కొసిరెడ్డి వారి వంటిల్లు. ఇవాళ నేను మళ్ళీ స్పెషల్ రెసిపీని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసానండి. అదేంటనుకుంటున్నారా? అందరికీ తెలిసిన రెసిపీ, బట్ కొంచెం స్పెషల్ రెసిపీ. అదేంటంటే మునక్కాడ మామిడికాయ పెసరపప్పు. మునక్కాడ మామిడికాయ పెసరపప్పు తయారీ విధానం చూసేద్దామా? ముందుగా కుక్కర్ తీసుకుని, నేను కుక్కర్లోనే చేసుకుంటున్నానండి పప్పుని. కుక్కర్ తీసుకుని ఇందులో ఒక కప్పు పెసరపప్పు వేసుకుంటున్నాను. కుక్కర్లో అయితే ఈజీగా త్వరగా అవుతుంది కాబట్టి కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లో చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుంటున్నాను. మనం ఎన్ని విజిల్స్ పెట్టుకుంటామో పప్పుకు సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు రుచికి తగినంత కారం, రుచికి తగినంత కారం వేసుకుని అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకుని మనకు పప్పు ఉడకాలంటే కంపల్సరీగా 2 ఇంగ్రీడియంట్స్ ఇంపార్టెంట్ అండి. అది ఫస్ట్ పసుపు. పసుపు వేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా నూనె. పసుపు నూనె అనేది కంపల్సరీ వేసుకోవాలండి పప్పు మనం ఉడికేటప్పుడు. ఈ రెండు కంపల్సరీ. అలాగే కారం కూడా మనకి పోపులో వేసుకుంటే, తాలింపులో వేసుకుంటే మనకి ఉడకదు. సో అందుకని చెప్పేసి ముందే వేసుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టక ముందుకే పప్పుతో పాటే కారం ఉప్పు వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ నాలుగు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ పెట్టుకుంటున్నాను. కావాలంటే 3 విజిల్స్ కూడా పెట్టుకోవచ్చు. సో మనకి పప్పు మెత్తగా కావాలంటే 5 విజిల్స్. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె పోసి, నూనె బాగా వేడి అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు రెబ్బలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని, కొత్తిమీర తరుగు కూడా వేసి స్పూన్తో ఇలా తాలింపును జాగ్రత్తగా కలుపుకొని పచ్చిదనం పోయేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసి తాలింపుతో మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకొని తాలింపును వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న మునక్కాడలను వేసుకోవాలి. అలాగే మామిడికాయ ముక్కలను కూడా నేను ముందుగానే వాటర్లో ఉడికించేసుకున్నాను. అందులో కూడా కొంచెం ఉప్పు వేసి ఈ రెండింటిని ఉడికించుకున్నాను. సో ఉడికించుకున్న మునక్కాడలను, మామిడికాయ ముక్కలను వేసి తాలింపులో మొత్తం వాటర్ తీసేసి వేస్తున్నాను. సో వేసుకుని స్పూన్తో ఇలా తాలింపుతో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో కొంచెం టేస్ట్ కోసం రుచికి తగినంత కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఆల్రెడీ పప్పులో వేసాను, మరలా కూడా ఇప్పుడు కూడా ఇందులో కూడా వేస్తున్నాను. సో వేసి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఆల్రెడీ మనం మామిడికాయ ముక్కలను, మునక్కాడ ముక్కలని ఉడికించేసుకున్నాం సపరేట్ సపరేట్గా. సో ఇలా ఉడికించుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఆయిల్లో ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇలా ఉడికించుకుంటున్నాను. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మరలా స్టవ్ వెలిగించి, ఇది విజిల్స్ అయిపోయిందండి, పప్పు మెత్తగా అయిపోయింది, దీంట్లో నేను ఇప్పుడు తాలింపును వేసుకుంటున్నాను. అంతే, తాలింపు వేసుకుని ఇప్పుడు స్పూన్తో మొత్తం పప్పుతో మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. అంతే, ఎంతో రుచికరమైన మునక్కాడ మామిడికాయ పెసరపప్పు రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మునక్కాడ మామిడికాయ పెసరపప్పును ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో, దీన్ని ఇప్పుడు మనం అన్నంతో కానీ, చపాతీతో కానీ, రోటీతో కానీ తింటే వావ్, రుచి మాత్రం అదిరిపోయిందండి. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింపుల్ని కూడా కొట్టేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.